మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లేచుదాం. ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ శాఖ అధికారులను చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది. ఇంతకుముందే మనం ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది. అయితే గతంలో మనం శాసనసభలో బడ్జెట్లో ఆమోదం పొందిన ప్రకారంగా స్వంత జాగాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం, ఎవరైతే పేద వర్గాలు గతంలో ఉన్నటువంటి వారి ఇల్లు కూలిపోవడం కానీ లేదా స్థలాలుండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ పేద వర్గాల ప్రజలకు సొంత జాగాలు ఇల్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని గృహలక్ష్మి పథకంగా నామకరణం చేయడం జరిగింది. సో ఈ గృహలక్ష్మి కింద ఇప్పుడు 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. ఈ 4 లక్షల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ ఇల్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ చేశాం. అది కాకుండా ఒక 43000 ఇళ్లు స్టేట్ కోటాలో పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 4 లక్షల ఇళ్లు వెంటనే ఈ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఈ ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు గ్రాంట్గా, అంటే ఇందులో ఎలాంటి అప్పు కానీ పేదల మీద భారం కానీ లేకుండా ప్రభుత్వమే నేరుగా 3 లక్షల రూపాయలు వారికి గ్రాంట్గా ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఒక యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. ఈ 3 లక్షల రూపాయలను 3 దఫాలుగా వారికి అందించడం జరుగుతుంది. ఒక్కొక్క దఫ 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లో ఖాతాలో జమ చేసే విధంగా, లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా తన ఇల్లు తాను కట్టుకునే విధంగా, మరి నిబంధనలను కూడా చాలా సులభతరం చేయాలని చెప్పి కూడా కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సో ఈ గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ పథకానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, మనం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా దీనికి 12000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించుకోవడం జరిగింది. ఈ 12000 కోట్లతోని మరి ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే మంజూరు చేసే ఇళ్లన్నీ కూడా మహిళ పేరు మీదనే, ఆ ఇల్లాల పేరు మీదనే ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పేదలకు వాళ్ళు ఇచ్చిన 40000 60000లో కూడా అప్పులున్నాయి, ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని కూడా ఈరోజు కేబినెట్ రాటిఫై చేసింది. దాదాపు 4000 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద అప్పులుండే, ఆ పేదలకు వాళ్ళు ఇచ్చిన 60000లో కూడా అప్పు పెట్టినారు గత ప్రభుత్వాలు. 30 లక్షల ఇళ్లకు కొంతమంది, కొన్ని ఇళ్లకు 40000 ఇచ్చిండ్రు, కొన్ని 60000 ఇచ్చిండ్రు, కొన్ని 90000 ఇచ్చిండ్రు. ఇచ్చింది 90000 అని చెప్పింది కానీ అందులో అప్పు వాళ్ళ మీద, ఆ పేదల మీద అప్పు పెట్టినారు బ్యాంకులు నోటీసులు ఇవ్వడం. సో ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే ముఖ్యమంత్రి గారు గతంలో ఈ పేద వర్గాలకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏవైతే ఇల్లు మంజూరు చేసి వాళ్ళ మీద అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నిటినీ కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ అప్పుల విలువ 4000 కోట్ల రూపాయలు. ఆ 4000 కోట్ల రూపాయలు పేదలకు మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో దానిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆ పేదల దగ్గరికి బ్యాంకులు వెళ్ళడం కానీ, ఇంకా ఎవరు సంస్థలు నోటీసులు ఇవ్వడం కానీ లేకుండా ఆ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే పేదల పక్షాన చెల్లించి వారిని పూర్తిగా రుణ విముక్తులు చేయాలని చెప్పి ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సో గతంలో పేద వర్గాలు కట్టుకున్న ఇళ్ల మీద అప్పులను మాఫీ చేయడమే కాదు, ఈరోజు కొత్తగా మరి ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, అది 4 లక్షల ఇళ్లు వెంటనే ప్రారంభించి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు, ప్రతి నియోజకవర్గానికి 3000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. మూడవది గొర్రెల పంపిణీ. మనం గతంలో మొదటి దశలో గొర్రెల పంపిణీ ప్రక్రియ పూర్తిగా చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్ధిదారులను మనం గుర్తించగా, ఇందులో 50% పంపిణీ గతంలోనే పూర్తయింది. ఆ మిగతా 50% మందికి గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్లో నిర్ణయించడం,
దానికి 4463 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తూ ఆ నిధులను కూడా ఏర్పాటు చేస్తూ ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సో ఈ 4463 కోట్ల రూపాయలతో ఈ రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగస్టు కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆ శాఖ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో మనకు మొత్తంగా 731,000 యూనిట్లలో సగం గతంలోనే డిస్ట్రిబ్యూట్ అయినాయి. మిగతా సగం మందికి ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరులోగా ఈ లబ్ధిదారులందరికీ కూడా గొర్రెల్ని పంపిణీ చేయాలని, ఈ పంపిణీ ప్రక్రియ అంతా కూడా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఎన్ఎల్ఎస్బెంటరీ డిపార్ట్మెంట్ పూర్తిగా పర్యవేక్షిస్తూ జిల్లాల్లో దీని అమలు ప్రక్రియ అంతా కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఇది పారదర్శకంగా మరి వేగవంతంగా జరగాలని చెప్పి కూడా కేబినెట్ అభిప్రాయపడ్డది. ఇకపోతే పోడు భూములకు సంబంధించి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఉండే, గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. సో అటవీ అభివృద్ధి శాఖ అధికారులందరూ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి రాష్ట్రంలో 400,000 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు ఈ పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది ఏంటంటే 1,55,393 మంది అడవి బిడ్డలకు 4,93,000 ఎకరాలు ఇవి పట్టాలు ప్రింట్ అయిపోయి ఐడెంటిఫై చేసి తీర్మానాలు పూర్తయి, ప్రక్రియ పూర్తయి, ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 400,000 ఎకరాల పంపిణీని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మిగతా ప్రక్రియ ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు రెడీ అయిపోయింది. ఇది దేశంలోనే అతిపెద్ద విగ్రహం. 125 అడుగుల ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 14వ తేదీన ఘనంగా జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రజలను, బిడ్డలను అందరినీ కూడా రాష్ట్రాన్ని హైదరాబాద్కు పిలుచుకొని అంది లక్షలాది మంది ప్రజల మధ్య ఒక గొప్ప పండుగగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి కేబినెట్లో నిర్ణయించాం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి కూడా ఆయా దళిత వర్గాల ప్రజలందరినీ కూడా హైదరాబాద్కు వచ్చే విధంగా, హైదరాబాద్లో ఆ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కూడా ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్లో ఇవాళ మరొక పేదలకు సంబంధించి మరో మంచి కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం. GO 58-59 కింద కొద్దిమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మేము అప్పుడు అప్లై చేసుకోలేకపోయాం, కట్ ఆఫ్ డేట్ను కూడా రిలాక్సేషన్ ఇవ్వాలని, పేదలకు అందరికీ ఆ ఇళ్ల మీద హక్కులు కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తులు రావడం జరిగింది. ఆ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మరి మరొకసారి వాళ్లకు చివరిసారిగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. GO 58 కింద 1 రూపాయి లేకుండా పేదలందరికీ ఆ ఇంటి మీద హక్కులు కల్పిస్తూ ఉన్నాం. ఆ ఇంటి మీద వాళ్లకు గత ప్రభుత్వాలైనా కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు జేసీబీలతో, ప్రొక్లైన్లతో కూలగొట్టే ప్రయత్నం చేయడం, పేదలను భయం నీడలో బతికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కానీ అలాంటి పేదలను గుండె కత్తుకొని ఇవాళ వాళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. GO 58 కింద ఇప్పటి వరకు 145,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 145,668 కాకుండా ఇంకా కొంతమంది పేదలు మిగిలిపోయారని, దాని కట్ ఆఫ్ డేట్ కూడా కొంత రిలాక్స్ చేయాలని, అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పలు విజ్ఞప్తులు రావడం జరిగింది. సో గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అదే విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చివరిసారిగా డేట్ రిలాక్స్ చేసి 1 నెల రోజులు పాటు వాళ్ళు అప్లై చేసుకోవడానికి గడువు ఇవ్వాలని చెప్పి, ఇంకొకసారి వాటిని పరిశీలించి అర్హులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా అందించాలని చెప్పి కూడా
క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 59 జీవో కూడా అదే సేమ్ అవకాశం ఇవ్వడం జరిగింది. 59 జీవో కింద కూడా ఇప్పటి వరకు 42,000 మంది లబ్ధి పొందారు. సో ఈ 58 కింద మనకు 145,668 మంది లబ్ధి పొందగా జీవో 59 కింద 42,000 మంది లబ్ధి పొందారు. అయితే కటాఫ్ డేట్ గతంలో 2014 ఉంది కనుక దాన్ని 2020కి ఆ కటాఫ్ డేట్ను రిలాక్స్ చేస్తూ మరి ఇప్పటి వరకు ఎవరన్నా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వారందరికీ కూడా మరి 58 59 కింద ఆ ఇంటి మీద హక్కులు కల్పించాలని, వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ పేదల జీవితాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా. గత ప్రభుత్వాలేమో పేదల ఇళ్లను కూల్చేది, పేదలు ఉసురు పోసుకునే వాళ్ళు, పేదల దగ్గర మరి రాజకీయ నాయకులు కానీ గల్లీ లీడర్లు ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లో అప్లై చేస్తే పట్టాలు తయారు చేసి తిరిగి వారి ఇంటికి వెళ్ళి వారందరికీ ఉచితంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని జీవో 58 కింద చేయడం జరుగుతూ ఉంది. ఇక పోతే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. మన దగ్గర నుంచి కూడా చాలామంది భక్తులు మరి కాశీకి వెళ్తూ ఉంటారు.